వెల్కమ్ టు ఎస్బిటిఎస్ ఛానల్. ప్రధాని నరేంద్ర మోడీ మొత్తం వ్యవస్థల ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు. ఒక్కొక్కటిగా అన్నింటినీ మార్చేస్తున్నారు. ఇప్పటికే కొత్త విద్యా వ్యవస్థ, పారిశ్రామిక చట్టాలు తీసుకొచ్చిన మోడీ సార్ ఇప్పుడు కీలకమైన కొత్త కార్మిక చట్టాన్ని అక్టోబర్లో తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఢిల్లీ వర్గాల బోగట. 4 కొత్త కార్మిక చట్టాలను అక్టోబర్ 1వ తేదీ నుంచి అమలు చేసే యోచనలో కేంద్రం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ కొత్త కార్మిక చట్టం ప్రకారం ఉద్యోగుల వర్కింగ్ హవర్స్ 9 గంటల నుంచి 12 గంటలకు పెంచాలని కేంద్రం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. కొత్త కార్మిక చట్టం అమలు తర్వాత 10 గంటలు పెరుగుతాయని చెబుతున్నారు. అయితే ఈ 10 గంటలతో పాటు ఉద్యోగుల వేతనం కూడా పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చే ఈ కొత్త కార్మిక చట్టాల్లో కొన్ని సవరణలు చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. డ్రాఫ్ట్ కార్మిక చట్టం ప్రకారం ఉద్యోగి బేసిక్ శాలరీ 50% లేదా అంతకంటే ఎక్కువగా ఉండాలి. ఉద్యోగుల అలవెన్స్ కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఓవర్ టైం రూల్స్ కూడా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త కార్మిక చట్టం ప్రకారం 15 నిమిషాలకు మించి అదనంగా పనిచేస్తే దానిని ఓవర్ టైం కిందకు లెక్కిస్తారు. అప్పుడు కంపెనీలు ఓవర్ టైం వేతనం చెల్లించాల్సి ఉంటుంది. 15 నిమిషాలు మించితే 30 నిమిషాలు ఓవర్ టైం చేసినట్టు పరిగణిస్తారు. ప్రస్తుతం కేంద్ర కార్మిక శాఖ కొత్త చట్టాలపై సంబంధిత వర్గాలతో సంప్రదింపులు జరుపుతుంది. మార్పులు చేర్పులకు సిద్ధమవుతుంది. ఈ సంప్రదింపులు అక్టోబర్ నెలలోపే పూర్తి చేసి అమలు చేయాలని యోచిస్తుంది. ప్రాథమిక వేతనం పెంపు పీఎఫ్ పైన కూడా ఆధారపడుతుంది. బేసిక్ వేతనం పెరిగితే అప్పుడు పీఎఫ్కు కూడా క్రెడిట్ అయ్యే మొత్తం కూడా పెరుగుతుంది. అప్పుడు టేక్ హోమ్ వేతనంలో కోత ఏర్పడుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం గ్రాట్యుటీ పీఎఫ్లోకి క్రెడిట్ అయ్యే మొత్తం పెరిగితే ఉద్యోగి పదవి విరమణ తర్వాత వచ్చే మొత్తం కూడా పెరుగుతుంది. పీఎఫ్ గ్రాట్యుటీ పెరుగుదల అంటే కంపెనీల ఖర్చు కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఉద్యోగి బాటాతో సమానంగా యాజమాన్యం పీఎఫ్కు కాంట్రిబ్యూట్ చేయాలి. అంటే యజమాని పీఎఫ్ కాంట్రిబ్యూషన్ పెరుగుతుంది. కేంద్రం కొత్త లేబర్ కోడ్ డ్రాఫ్ట్ను సిద్ధం చేసినట్లు ఈ ఏడాది ప్రారంభం నుంచి వార్తలు వస్తున్నాయి. తొలుత డ్రాఫ్ట్ ప్రకారం ఉచిత మెడికల్ చెకప్ వారానికి 4 రోజుల వర్కింగ్ డేస్ వంటి అంశాలు ఉన్నాయి. కార్మిక మంత్రిత్వ శాఖ 4 లేబర్ కోడ్స్ నిబంధనలను త్వరలో ఖరారు చేసే ప్రక్రియను త్వరలో పూర్తి చేసే అవకాశాలున్నాయి. వీటికి ఇటీవల పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ప్రతిపాదిత లేబర్ కోడ్స్తో సంస్థలు వారానికి 4 వర్కింగ్ డేస్ ఉన్నప్పటికీ 10 గంటలు 48 గంటలుగానే ఉండనుందని గతంలో లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ సెక్రటరీ అపూర్వ చంద్ర తెలిపారు. లేబర్ కోడ్స్కు సంబంధించి రాష్ట్రాలతో ఏకకాలంలో సంప్రదింపులు జరిగాయి. కొత్త వేతన కోడ్ అమలు చేసిన తర్వాత కొంతమంది ఉద్యోగులు వారి జీతాలు పునర్నిర్మాణం అవుతున్నాయి. కంపెనీలు కనీసం 50% వేతనాన్ని బేసిక్ శాలరీగా చెల్లించాలి. బేసిక్ శాలరీ తక్కువగా ఉంటే కనుక పారిశ్రామిక సంబంధాల కోడ్, ఆక్యుపేషనల్ సేఫ్టీ తదితర బేసిక్ వేతనాన్ని సవరించాల్సి ఉంటుంది. ప్రాథమిక వేతనంలో పెరుగుదల నేపథ్యంలో పీఎఫ్తో పాటు గ్రాట్యుటీ కూడా పెరుగుతుంది.